ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వీరికో స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ లిస్ట్ నిచ్చింది అది ఇప్పుడు తాజాగా ఆ ముప్పై రెండు స్థానాలు ఏంటి ఎక్కడెక్కడ తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందో అనేటువంటి విషయాన్ని కొద్దిసేపు కిందట ఒక ప్రకటన రూపంలో జనసేన పార్టీ విడుదల చేసింది దీనిపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు అసలు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు ఏదో దాని గురించి మనం వివరంగా మాట్లాడదాం నమస్తే కేశవ గారు నమస్తే సో అనుకున్నట్టుగానే ముప్పై రెండు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టుగా ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో ఆ స్థానాల లిస్ట్ ఏడాది కాలంగా జనసేన పార్టీ తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టింది అలానే ముప్పై రెండు నియోజకవర్గాల నంబర్ కూడా ఆ రోజు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటికి కొంతమంది ఇన్ఛార్జీలను కూడా నియమించింది ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కొంత యాక్టివిటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు తాజాగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి సింబల్ విషయంలో ఒక అర్జీ పెట్టుకుంది ఆ అర్జీలో ఏంటంటే ఎన్నికల కమిషన్ అప్రూవ్ చేస్తే కనుక గాజు గ్లాస్ గుర్తు మాకు రావాలి తెలంగాణలో పోటీ చేస్తే మేము ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాము ముప్పై రెండు నంబర్ వెలువరించింది డీటెయిల్స్ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది అయితే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ కాపీలో ముప్పై రెండు నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయబోతుంది అన్న విషయం ఫస్ట్ అందరికీ తెలిసింది ఇప్పుడు ఆ ముప్పై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని అభ్యర్థులు మీన్స్ ఏఐ కాన్స్టెన్సీస్ అనేటువంటి ఒక క్లారిటీని జనసేన పార్టీ ఇచ్చింది ఆ లిస్ట్ కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే ముందు కుకట్పల్లి నియోజకవర్గం కనిపిస్తుంది అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాలు జరిగినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ సెటిలర్స్ ఓటు బ్యాంకు ఉంటుంది అలానే ఆంధ్ర ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆయా ప్రాంతాల్లోనే ఈ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది అదే నేపథ్యంలో మొదట నియోజకవర్గం కుకటపల్లి కాన్స్టెన్సీ కుకటపల్లి కాన్స్టెన్సీ ఎక్కువ ఏపీ నుంచి వచ్చినటువంటి ఓటర్లు సెటిలర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ విషయంలో కూడా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీని కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జిని నియమించుకుంది అట్లనే అక్కడ పార్టీ యాక్టివిటీ కూడా జరుగుతుంది తర్వాత నాగర్ కర్నూలు నియోజకవర్గం ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం తర్వాత వైరా ఖమ్మం మునుగోడు ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మునుగోడు మునుగోడు వచ్చేసి మొన్ననే ఉప ఎన్నిక జరిగింది కాబట్టి అందరికి తెలిసినటువంటిది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నది అలానే కుత్బులాపూర్ శేరిలింగంపల్లి పటాన్చెరు ఈ మూడు నియోజకవర్గాలు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉంది పటాన్చెరు నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇక హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటిది సనత్ నగర్ నియోజకవర్గం అందరికీ తెలుసు అది సనత్నగర్ అనేది సిటీ సెంటర్లో ఉండేటువంటి నియోజకవర్గం అలానే కొత్తగూడెం ఇది కూడా ఖమ్మం జిల్లాలో వచ్చేటువంటి నియోజకవర్గం హైదరాబాద్ సిటీ శివారులో మరొక నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం అశ్వినారావుపేట ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఇంకొక నియోజకవర్గం పాలకుర్తి నర్సంపేట స్టేషన్ గన్పూర్ ఈ మూడు నియోజకవర్గాలు కూడా వరంగల్ జిల్లాలో వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇక హుస్నాబాదు రామగుండం జగిత్యాల ఈ మూడు నియోజకవర్గాలు హుస్నాబాద్ ఉంది హుస్నాబాదు రామగుండం జగిత్యాల ఈ మూడు నియోజకవర్గాలు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇక నకరేకల్లు హుజూర్ నగర్ ఈ రెండు నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు మంధని ఇది కరీంనగర్ జిల్లాలో వచ్చేటువంటి నియోజకవర్గం కోదాడ ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చేటువంటి నియోజకవర్గం సత్తుపల్లి ఇది ఖమ్మం జిల్లాలో వచ్చే నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చేటువంటివి అలానే మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్గిరి హైదరాబాద్ శివారులో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అయినటువంటి పరిస్థితి ఉంది నెక్స్ట్ ఖానాపూర్ ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి మేడ్చల్ కూడా హైదరాబాద్ శివారులో రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గం ఇక పాలేరు ఇల్లందు మధిర ఈ మూడు నియోజకవర్గాలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఈ ముప్పై రెండు నియోజకవర్గాల పైన కూడా జనసేన పార్టీ ఫోకస్ పెడుతుంది రాబోయేటువంటి రోజుల్లో కంటెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు పార్టీకి సంబంధించి ఒక ఇరవై ఐదు సీట్లలో బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉంది అనేటువంటి అభిప్రాయంతో జనసేన పార్టీ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది కాబట్టి ఇందులో ఈ ముప్పై రెండు నియోజకవర్గాల్లో ఎవరు కంటెస్ట్ చేస్తారు ఎలా ఉండబోతుంది పరిస్థితులు అనేవి అది త్వరలో వెల్లడిస్తామని చెప్పని పార్టీ వ్యవహారాలు ఇప్పటికే మహేందర్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఏం జరుగుద్ది అనేది మనం చూడాల్సి ఉంటుంది సో ఎక్కడైతే ఇప్పుడు ఇరవై ఆరు చోట్ల ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్లు కూడా ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి చూద్దామా అంటే వాళ్లే పోటీ చేస్తారా లేదంటే వేరే అభ్యర్థులు కూడా ప్రస్తుతానికి ఇన్ఛార్జీలు అనేటువంటి పేరుతో కొంతమందిని అనౌన్స్ చేశారు గతంలోనే పార్టీ అనౌన్స్ చేసింది వాళ్ళందరికీ బాధ్యులుగా వాళ్ళకి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా కంటెస్ట్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినా కానీ వాస్తవానికి ఇప్పుడు ఎవరు యాక్టివ్గా జనసేన జెండా పట్టుకొని ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారో కనుక మనం ఒకసారి చూస్తే ముప్పై రెండు నియోజకవర్గాలకి ఒక క్లారిటీ ఉంది అయితే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక ఇరవై ఆరు నియోజకవర్గాల లిస్ట్ ఉంది కొంతమందిని ఇంకా అఫీషియల్గా గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఇరవై ఆరు నియోజకవర్గాల పరిస్థితి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మొదటిది కుకట్పల్లి నియోజకవర్గం ప్రస్తుతం వేబూర్ శంకర్ గౌడ్ దానికి నాయకత్వం పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి శంకర్ గౌడ్ గారు అందరికీ తెలుసు ఇక రెండవది నగర్ నియోజకవర్గం పొన్నూరు లక్ష్మి శిరీష ఆవిడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు జనసేన పార్టీ తెలంగాణలో సంబంధించినంత వరకు ఇంకా వంగ లక్ష్మణ్ గౌడ్ నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు తేజావత్ సంపత్ నాయక్ వైరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సంపత్ నాయక్ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలంగాణ జేఏసీ అంటే ఓయూ జేఏసీలో కూడా చాలా క్రియాశీలంగా వ్యవహరించినటువంటి నాయకుడు ఇక మిర్యాల రామకృష్ణ ఖమ్మం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గోకుల రవీందర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నందగిరి సతీష్ కుమార్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు డాక్టర్ మాధవరెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎడమ రాజేష్ పటాన్చెరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలానే మండపాక కావ్య సనత్నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక నిహారిక నాయుడు ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నారు కో కన్వీనర్ గా శివ కార్తిక్ను కూడా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరిని చాయిస్గా తీసుకుంటారు ఎందుకంటే నియోజకవర్గ బాధ్యులు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకే ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన పార్టీ ఫైనలిస్టులుగా వీళ్ళలో వీళ్ళకే అవకాశం ఇస్తుందా ఇంకెవరైనా అప్రోచ్ అవుతారా చూడాలి కాబట్టి డేగల వేముల కార్తీక్ ఆయన కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు డేగల రామచంద్రరావు అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు వి నగేష్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు మేరుగా శివకోటి యాదవ్ నరసంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు గాజె పృథ్వీ స్టేషన్ కర్నూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక తగరపు శ్రీనివాస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు రామగొండం నియోజకవర్గానికి మూల హరీష్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు టెక్కల జనార్దన్ జగిత్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చెరుకుపల్లి రామలింగయ్య నకరేకల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ నకరేకల్ మీద ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది కాబట్టి అక్కడ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది లాస్ట్ టైం మనం గమనిస్తే కనుక మునుగోడులో కూడా మా ప్రభావం ఉంది మేము కంటెస్ట్ చేస్తామనేటువంటి ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే మునుగోడు పరిధిలోకి చిటియాల లాంటివి అలానే ఇటువైపు ఉన్నటువంటి మనం హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి రూట్లో అనేక సిటీస్ తగులు చిన్న చిన్న టౌన్షిప్స్ తగులుతాయి అవన్నీ కూడా మునుగోడు కాన్స్టెన్సీ పరిధిలోకి వస్తాయి కదా అక్కడ సెటిలర్స్ ప్రభావం కూడా ఉండొచ్చు అనేది ఒక అంచనా ఈ ఎన్ నాగేశ్వరరావు హుజూర్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మందని మాయ రమేష్ మేకల సతీష్ రెడ్డి కోదాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బండి నరేష్ సత్తుపల్లి వంశీకృష్ణ వరంగల్ వెస్ట్ బాలుగౌడ్ వరంగల్ ఈస్ట్ ఇవి మొత్తం ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇచ్చినటువంటి ఇవి మొత్తం ముప్పై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి చివరిలో మల్కాజ్గిరి ఖానాపూర్ మేడ్చల్ పాలేరు ఇల్లందు మదిరా ఇంకా వీటికి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వీళ్ళల్లోనే టికెట్స్ అభ్యర్థులుగా పోటీ చేసేటువంటి ఆప్షన్స్ ఉండొచ్చు లేదా కొత్త వాళ్ళని కూడా చాయిస్గా గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి అయితే తెలంగాణలో కంటెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి కన్ఫర్మేషన్ జనసేన పార్టీ ఇచ్చింది ముప్పై రెండు నియోజకవర్గాలను ఒక నంబర్ ఫిక్స్ చేసింది ఆ నెంబర్కి సంబంధించి ఏ ఏ నియోజకవర్గాలు ఈ ముప్పై రెండు నియోజకవర్గాల పరిధిలోకి వస్తే కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయడం అనేది ఖాయంగా కనిపిస్తుంది సో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోంది ఏపీలో అయితే ఇక్కడ తెలంగాణలో మాత్రం అది ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు టీడీపీ కన్నా కూడా జనసేననే ఇక్కడ ముందు ఉంది అనుకోవచ్చు తెలంగాణకు వచ్చేసరికి రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశంతో కానీ ఇంకో పార్టీతో కానీ కలిసి వెళ్తారా లేదా అనేది అది చాయిస్ కానీ ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా స్పష్టంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాలను అన్నిటిని ప్రకటించేసింది నూట పదిహేను నియోజకవర్గాల్లో ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కొంచెం మార్పులు మినహా మ్యాక్సిమం వాళ్లే కంటెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవైపు నుంచి ముందడుగు వేస్తుంది బీజేపీ కూడా రెండు మూడు రోజుల్లో మొదటి లిస్టు రిలీజ్ చేయొచ్చు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వీడన్నింటినీ మనం చూసినప్పుడు ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వెనకబడ్డానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం అలానే టీటీడీపీ అధ్యక్షులు కూడా ఆరోగ్య కారణాల వల్ల కొంత ఆసుపత్రి పాలవడం అనేది కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం ఆ పార్టీల అంతర్గతంగా ఒక డిస్కషన్ జరిగింది అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలా బలం ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఎక్కువ మంది బలం ఉన్న నియోజకవర్గాల వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సమయం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా లిస్ట్ చేసుకోవడం ద్వారా ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలనేది అతి త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే పొత్తుతో వెళతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు ఆ పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణలో వచ్చేసరికి రాజకీయం అంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ రెండు పార్టీలు కలిస్తే జనాదరణ ఏ విధంగా ఉంటుందని అంచనా వేయడం కష్టం అందుకని ప్రస్తుతానికైతే పొత్తు ప్రస్తావన లేదు భవిష్యత్తులో ఒకవేళ ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు డెవలప్మెంట్స్ ఎలా మారుతాయో కూడా మనం చెప్పలేము సో ఈ ముప్పై రెండు స్థానాలు చూస్తే కూడా సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండడం అలాగే తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి జిల్లాల మీద కూడా ఫోకస్ పెట్టినట్టు అనుకోవచ్చు ఖచ్చితంగా తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో గతంలో ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు తెలంగాణలో రెండు నియోజకవర్గాల్ని గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది అలానే అనేక నియోజకవర్గాల్లో రెండో స్థానానికి కన్సిడరబుల్ ఓట్ నంబర్ అంటే కనీసం ఒక పది నుంచి పద్దెనిమిది శాతం ఇరవై శాతం ఓటింగ్ తెచ్చుకున్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఈ లిస్టులో అటువంటివన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి వాటిని అన్నిటి కూడా వడపోసి చివరికి ఒక ముప్పై నియో నియోజకవర్గాలు నలభై నియోజకవర్గాల మధ్య ఆ నంబర్ ఆగింది కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు సెటిలర్స్ ఈక్వేషన్స్ కావచ్చు అలానే ప్రజారాజ్యం పార్టీ అభిమానం చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆయా ప్రాంతాలపైన ఈ ఈక్వేషన్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని వీటిని షార్ట్ లిస్ట్ చేసినట్టుగా మనం చూడవచ్చు కాబట్టి ఎలక్షన్స్లో ప్రభావశీలమైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ నాయకుల సమావేశంలో ఒకటే విషయం చెప్పారు ప్రభావశీలమైనటువంటి గెలుపును ప్రభావితం చేసేటువంటి ఓట్లు మేము సాధించడానికి తెలంగాణలో కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట వ్యక్తం చేశారు ఎన్ని నియోజకవర్గాలు గెలుస్తాయి అనేటువంటి విషయం కంటే కూడా మా బలాన్ని చూపించుకోవడం కోసం పోటీ చేసి తీరుతామని కూడా అన్నారు ఆ రోజు కాబట్టి అందులో భాగంగానే ఒక అడుగు ముందుకు పడుతున్నట్టుగా మనం భావించవచ్చు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కాబట్టి పొత్తులో ఉన్న బీజేపీ లాస్ట్ టైం కూడా జనసేన పార్టీని కొంత అవమానపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వేరుగా వెళ్లాలనేటువంటి ఆలోచనలోకి ఆ రోజే వచ్చారు అందుకనే గత ఏడాది కాలంగా ప్రత్యేకంగా ఒక ముప్పై నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు పొత్తుతో ఉన్నటువంటి బీజేపీ మళ్ళీ మనం కలిసి పని పోటీ చేద్దాం అనేటువంటి పరిస్థితి ఉందా లేదా కొత్త స్నేహితుడిగా మారినటువంటి తెలుగుదేశం పార్టీ బాసతగా తీసుకుని జనసేన పార్టీ ముందుకెళ్తుందా అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ ముప్పై రెండు స్థానంలో అయితే మాత్రం ప్రధాన పార్టీల గెలుపు ఓటములను శాసించే స్థాయిలో అయితే జనసేన ఉంటుందని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఐదు వేల నుంచి పదిహేను ఇరవై వేల వరకు ఓట్లు వచ్చే నియోజకవర్గాలను గుర్తించామనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలానే గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను కూడా షార్ట్ లిస్ట్ చేశామనేటువంటి మాట చెప్పారు ఈ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ ముప్పై రెండు నియోజకవర్గాలు ఆ రెండు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఎన్ని ఓట్లు చీలినా కానీ అధికార పార్టీకి మేలు చేస్తుందా విపక్షాలకు మేలు చేస్తుందా అనేది ఫలితాలను బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం ప్రస్తుతానికి అయితే పోటీ చేయడం అనేది ఖరారు అభ్యర్థుల విషయంలో కూడా కొంత స్పష్టత ఉంది అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అంశాలు ఇదే జాబితాని ఫైనల్ చేస్తారా ఇంకెవరికన్నా అవకాశం ఇస్తారనేది అధికారికంగా ప్రకటించినప్పుడు అర్థమవుతుంది పొత్తుల విషయంలో మాత్రం అటు బీజేపీ టీడీపీ కలిసి వచ్చేటువంటి ఆలోచనతో ఉంటే మళ్ళీ ముగ్గురు కలిసి వెళ్ళడానికి అవకాశం కానీ తెలంగాణలో ఆంధ్ర పార్టీల పెత్తనం అనేటువంటి ప్రస్తావన పదే పదే వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ మొదటి నుంచి కూడా జనసేననే దూరం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళుతుందా లేదా అనేది సందేహాస్పదమైనటువంటి అంశం తెలుగుదేశంతో ఒకవేళ కలిసి వెళ్ళకపోతే జనసేన పార్టీ ఒంటరిగా వెళుతుంది బీజేపీ తెలుగుదేశం అక్కడ పొత్తులో ఉన్నటువంటి కూడా ఇక్కడ చేసేటువంటి చాలా స్పష్టంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఖచ్చితంగా అయితే మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం ముప్పై రెండు స్థానాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అదేవిధంగా ప్రధాన పార్టీల గెలుపూటములు కూడా ప్రభావితం చేసే విధంగా జనసేన పార్టీకి ఓట్లు కూడా వస్తాయి అదే స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా ఈ సీట్లను ప్రకటించారా లేదంటే పొత్తు లేకుండానే ఈ సీట్లను ప్రకటించారనేది రాబోయేటువంటి రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి